అభిషేకాయతే. రుద్రం మంత్రం చెప్తూ అభిషేకం చేయాలి. పదార్థం వెనక పదార్థం నియమం ఉంటుంది. రుద్రంతో అభిషేకం చేస్తే మీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. పదార్థం చేయాలి, శుద్ధ జలం చేయాలి. శుద్ధ జల పాత్ర పక్కన పెట్టుకుని పాలు చేస్తే నీళ్లు చేయాలి, అప్పుడు పెరుగు చేయాలి, అప్పుడు నీళ్లు చేయాలి. అంతేగాని పాలు పోసి పెరుగు పోసి తేనె పోసి చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు. ప్రతి పదార్థమునకు మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేస్తున్నాడు అభిషేకాలు. ఆ అభిషేకాల గురించి నేను మాట్లాడటలేదు. కాబట్టి గండూషాంబుని శీచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతి నమక చమకాలు చదువుతూ చెయ్యాలి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్రికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వీశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటూ. అటువంటిది ఆయనకేం రాదు. నోట్లో నీళ్లు గుమిశాడు శివలింగం మీద. శివుడు అన్నాడు, అబ్బా దివ్యాభిషేకాయతి, ఎంత గొప్ప అభిషేకం చేశావురా అన్నాడు. ఇప్పుడు కించిత్ భక్షిత మాంసశేషక బలం నవ్యోపహారాయతి. ఆ ఎంగిలి మాంసం అక్కడ పెట్టన్నాడు, ఎన్నాళ్ళయిందో నువ్వు అన్నం తిని తిను శివా అన్నాడు. ఊరుకున్నాడు ఆయన. ఏం తినవా అని గద్దించాడు. గబగబా తీసుకుని ఆ ఎంగిలి మాంసం ఒక్క తినేశాడు. భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావసం తంసాయకే. భక్తి కన్నా గొప్పదే ఉంది. భక్తే అన్నీ అపచారాలు చేసినటువంటి తిన్నడివి ఉపచారాలయ్యాయి. నువ్వు ఎన్ని తీసుకొచ్చి చేసినా అసలు భక్తి లేకుండా చేస్తే అది ఈశ్వరుడు ఎందుకు స్వీకరిస్తాడు? స్వీకరించడు, నీ అహంకారమై కూర్చుంటుంది. అది శాస్త్రం పాటించడానికి వచ్చింది. పాటించకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసింది, దాన్ని ఈశ్వరుడు స్వీకరించడు. భక్తితో చేయడం అంటే శాస్త్రాన్ని తెలుసుకుని వినయంతో చేయడం పూజ. అంతేకాని ఏదో ఇష్టం వచ్చినట్టు చేసేసి పూజ చేసేసారండి అంటే అపచారం అవుతుంది. భక్తితో చేసిన అపచారం, తెలియక చేసిన అపచారం కూడా ఉపచారం అయింది. శివానందలహరిలో శంకరుడు ఎంతకి కిందకి దిగొచ్చేస్తాడో భక్తి ఉన్న వాళ్ళ కోసం చూపించడానికి శంకరాచార్యులు వారు ఇచ్చారు ఈ శ్లోకాన్ని. ఇంకా ఇంతకన్నా పరమేశ్వరుడు దిగి రావడం అన్న దానికి ఉదాహరణ ఉంటుందండి. భక్తి ఒక్కటి ఉంటే ఆయన ఎంత లొంగిపోతాడో ఈ విషయం చెప్తే దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో గుండెలు బాదుకున్నాడు. గుండెలు బాదుకున్నాడంటే పొంగిపోయాడు. కాళహస్తే కదండి తిన్నడికి సంబంధించింది. ఆయన అన్నాడు, నీకు మాంసము వాంచయ్యేని కరువా, నీ చేత నీడుండగా జోకయినట్టి కుఠారముండ అనలజ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చీతి పునుకన్ భక్షింపక బోయిచే ఇంగిలి మాంసమిట్లు కుడిచితి శ్రీకాళహస్తీశ్వర. ఆయన అన్నాడు, ఏమయ్యా కరువా, నీకున్ మాంసము వాంచయేని కరువా అన్నాడు. అది అనుభవించిన గుండెల్లోంచి వచ్చేటటువంటి కవిత్వం. నేను మా అబ్బాయిని తీసుకుని మీ ఇంటికి వచ్చాను అనుకోండి, తినండి అని నాకో లడ్డు మా అబ్బాయికి ఓ లడ్డు పెట్టారనుకోండి. నాన్న ఇంకా కావాలన్నా ఇంకా కావాలన్నా అన్నాడు అనుకోండి. బాబు ఇస్తామని ఇంకో లడ్డు పెట్టారు, అది కూడా గబగబా తినేసి ఇంకా ఉన్నాయా మాయా ఇంకా ఉన్నాయా మాయా అని అడుగు. ఇంకోటి పెట్టారనుకోండి, ఇన్ని పెట్టినా తినేసి ఇంకా ఉన్నాయా అంటుంటే బాబు ఏమనుకోకు నువ్వు వస్తావని తెలియక డజనే చేసుకున్నాం మేము అన్నారు అనుకోండి వాళ్ళు. అంటే వీడు ఇంకక్కడి నుంచి నాన్న లడ్డూలు కావాలి నాన్న లడ్డూలు కావాలి నాన్న అని ఓహో ఏడుస్తున్నాడు అనుకోండి. నీకు చేసి పంపిస్తాను నాన్న, సాయంకాలం పంపిస్తాను అని ఆవిడ అంటున్నా వీడు మాట చొరవను ఇవ్వకుండా ఏడుస్తున్నాడు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? ఇస్తాను లేనా అని వీడు అలాగేనండి ఒక్కసారి తిక్క పెట్టేస్తాడండి. నిజంగా తింటాడనుకుంటున్నారా? ఏమిటో ఇవాళ తిన్నాడు మా అబ్బాయి, ఎప్పుడు తిండా అలాగే దిష్టి తగులుతుందేమో బెంగవాడికి. పాప వాడిని ఎత్తుకుని ఇంటికి వెళ్ళి ఇంట్లో దింపగానే అంటాడు, వరే నీ కరువా, ఏంటిరా తినేయడం వాళ్ళు ఇంటికి వెళ్ళి అంటారు. అదే అన్నాడు దుర్జటి కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి, నీకున్ మాంసము వాంచ ఏమి కరువా, నీకు కరువయ్యా మాంసం, నిజంగా నీకు మాంసం తినాలని ఉందా? ధవల వపుషమిందోరు మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ దిగ్ధాంగమీశం పరశు మృగయ పరశు పాణి హృదయ కమల మధ్యే సంతతం చింతయా. నువ్వు పట్టుకుంటావు, ఓ చేతిలో గడ్డగొడ్డలు పట్టుకుంటావు కదా, నీకు నిజంగా మాంసం తినాలనంత కోరికుంటే పోయేవాడు నగిలి తీసుకొచ్చి పెట్టిన ఎంగిలి మాంసం తినాలా? ఈ గడ్డగొడ్డలు పెట్టి ఈ చేతిలో ఉన్న మృగాలను దెబ్బ కొట్టి ఇలా ఓ మాంసం ముక్క పీకి ఈ చేతిలో ఉన్న కపాలంలో పడేసుకుని ఆ పైన ఉన్న గంగమ్మలో నీళ్లు కాచి అందులో పోసుకుని మూడో గంట అగ్నిహోత్రం మీరు ఉడకేసుకుని అక్కడే
అంటే శివుణ్ణి నింద చేయడం కాదు, ఈశ్వర అయ్యంత కిందకి దిగిపోయావయ్యా. శ్రీ మహావీరు సర్వం శ్రీ ఉమా మహేశ్వర బ్రహ్మాస్తు నమస్తే.